మేడ్చల్ మండలం గుండ్లకోచంపల్లి సుతారిగూడ ఒకటో వార్డు కౌన్సిలర్ రజిత వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిబ్బందికి బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్లకోచంపల్లి వైస్ చైర్మన్ ప్రభాకర్, గుండ్లకోచంపల్లి మాజీ సర్పంచ్ మధుర లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల సిబ్బంది ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రంజాన్ సందర్భంగా ముఖ్య మైనార్టీ సోదరులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైసమ్మగూడ కౌన్సిలర్ పెంటయ్య ముదిరాజ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో, ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో, అలుపే తెలియని బాటసారివి కార్యసాధకుడివో, అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో, ఆకాశం చిరుదల్లై కురిసెను, భూతల్లి నీ అడుగులు మోసెను, మా గుండెల కొలువైనా మహనీయుడు నీవయ్యో, జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో. ఈఆర్ఓ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ పెంటన్నకు, ఇక్కడ వచ్చేసిన అందరి పెద్దలకు గ్రామాలకు నమస్కారం. ఇక్కడ రేషన్ బియ్యం విలేజ్ లో విలేజ్ పీపుల్ రేషన్ బియ్యం వాళ్ళ సొంతంగా డొనేట్ చేశారు. అవి రేషన్ కార్డు లేని వాళ్ళకు, పేద ప్రజలకు కూరగాయలతో పాటు మేము వాళ్ళకు డొనేట్ చేస్తున్నాము. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ ఫెస్టివల్గా ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము. మారకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మేరకు లాక్డౌన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మా గుండ్లకోచంపల్లి మున్సిపాలిటీలో మరి లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అదే మా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కూడా ఈరోజు మరి మంత్రి మన గౌరవ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాలతో, మన రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో మరి ఏ మారుమూల గ్రామాలైనా, మా మున్సిపాలిటీలు ఎక్కడైనా కానీ కూడా మరి ఎవరు మరి పస్తులు ఉండకూడదు, మరి కూలి నాలుగు చేసుకోవటోళ్ళు, మరి ఈ లేబరు వీళ్ళందరూ చాలా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ కూడా ముందుండి మా కౌన్సిలర్ కానీ మా చైర్మన్ గారు కానీ ఈ ఆహార్నిశలు రాత్రి భావాలు అనకుండా ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సుధారిగూడెం విలేజ్లో ఒకటో వార్డు కౌన్సిలర్ రజిత వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మరి బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. బియ్యం కూడా మన రేషన్ దుకాణంలో తీసుకొని వాళ్లకు లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డొనేట్ చేయమని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ బియ్యాన్ని మరి ఈరోజు రజిత వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మరి రంజాన్ వేళలో మరి వాళ్లకు ఈ ఒక్క పద్ధతులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది.